రచయిత కోన వెంకట్ త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇటీవలే విడుదలైన ఓ చిత్రానికి సంబంధించి తనకు సరైన గుర్తింపు లభించలేదని మీడియా ముఖంగా నానా యాగి చేసిన కోన క్రిందటి నెల కథ తయారు చేసుకోవడం కోసం అమెరికా పయనమయ్యాడు. అయితే అమెరికా నుంచి కథతో వస్తాడనుకున్న కోన ఏకంగా ఇద్దరు నిర్మాతలతో సహా రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకోవడంతో పాటు నిర్మాతలను కూడా స్వయంగా సమకూర్చుకున్నాడు కోన. లాఫింగ్ బుద్ధా పతాకంపై యువ ఎన్ఆర్ఐలు వంశీ మధురాజు, రామ్ గోలీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సినిమా కన్నా ముందు ఓ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించనున్నాడట. ఇందుకోసం అమెరికాలోని ఔత్సాహిక తెలుగు యువతీ యువకులను ఎంపిక చేసుకోనున్నాడు. మరి రచయితగా పర్వాలేదనిపించుకున్న కోన దర్శకుడిగా ఏ మేరకు నెగ్గుకు రాగలడో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మనం కూడా తెలుసుకుందాం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.